మెదక్ జిల్లా నరసాపూర్ గ్రంథాలయాన్ని ఆదర్శ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. నరసాపూర్ పట్టణంలో నూతన గ్రంథాలయ భవనానికి వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, నరసాపూర్ గ్రంథాలయాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతొక్కరూ గ్రంథాలయానికి వచ్చి వారి జ్ఞానాన్ని పెంచుకుంటారని, అలాంటి వారి కోసం అన్ని వసతులు కల్పించే విధంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ హేమలత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు మురళి యాదవ్, ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ హంసీబాయి, టీఆర్ఎస్ నాయకులు అశోక్ గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాన్ని ఒక ఆదర్శ గ్రంథాలయంగా రూపొందించే కళలు తప్పనిసరిగా నేను కృషి చేస్తాను. ప్రతి ఊరికి దేవాలయం ఉంటుంది, విద్యాలయం ఉంటుంది. దేవాలయం విద్యాలయం ఎట్లాగో గ్రంథాలయం కూడా అలాంటి. గ్రంథాలయానికి మతాలు, కులాలు, రాజకీయాలు, స్వపర భేదాలు ఉండవు. అందరూ వచ్చి చదువుకుంటారు, కొంత జ్ఞానాన్ని సంపాదిస్తారు, హాయిగా ఉంటారు. కాబట్టి గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఎట్లా ఉన్నారు, మా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు, వారి సభ్యులు ఉన్నారు, దాతలు, ఉపధాన్యులు, కుల సంఘాలు అన్నీ కూడా ముందుకొచ్చి తలావచ్చ చేయలేదు. గ్రంథాలయ పరిషత్ పక్షాన అభ్యర్థి చేస్తాం. నర్సాపూర్ గ్రంథాలయ భవనం తొందరగా పూర్తి చేయాలి. మరి ఇక్కడ ఇంజనీరింగ్ అధికారి చంద్రబాబు గారే ముఖ్య పాత్ర వహించి మన గ్రంథాలయ చైర్మన్ గారు మర్చిపోయినారు. మన మీద ఉన్న అభిమానం తోటి మరి చంద్రగౌడ్ ఎవరు కానీ కూడా సర్పంచ్ ఉన్నప్పుడు పైసలు ఉండయి, సరస్వతి దేవి అన్నప్పటికీ గౌరవం ఉంటుంది, బాగా గౌరవం ఉంటుంది. జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంటే బ్రహ్మాండంగా అందరితో ఈక్వల్ గా ముసలి పెట్టారు. నేను కూడా 5 ఏళ్ళు చేసిన అది ముఖ్యమంత్రి గారు మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గ్రంథాలయ చైర్మన్ కూర్చుండబెట్టండి. 5 సంవత్సరాలు చేసినాం. భగవంతుని దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల మంచి పేరు కూడా మాటిస్తున్నా. తప్పకుండా ఇవాళ మంచి మరి మున్సిపల్ పరిధిలో ఇదొక మంచి లైబ్రరీ అయితున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి శ్రీధర్ గారు కూడా మన ఎందుకంటే ఇవాళ మరి గ్రంథాలయాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మరి మురళి గారు చెప్పినట్టు కూడా కొన్ని టెక్నిక్ అది కూడా ఆలోచన చేసి రాష్ట్రం లెవెల్ ఇక్కడ ఒక నర్సాపూర్ అనేదే కాదు అంతటా కూడా దాన్ని ప్రయోగించుకున్నట్టయితే బాగుంటుంది అనేది కూడా నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. మరి అవన్నీ కూడా చేసుకుందాం. మనకు బాధ లేదు, ఇది సీసీ రోడ్ కూడా అయిపోతుంది, ఇప్పుడు మంచిగా చేసుకుందాం. మరి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారితో 7-8 గంటలు కూర్చుండే టైం దొరికింది. మరి ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేసిన సార్, మరి ఇవాళ సింగూరులో ఒక చుక్క నీళ్ళు లేదు, ఓన్లీ నర్సాపూర్ తాలూకాలు ఉన్నది కనుక దీనికి గోదావరి జిల్లాలు కలపాలి అని కూడా రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడే స్పందించి అధికారులతోటి ఈఎన్స్ తోటి కృపాకర్ రెడ్డి గారితో మాట్లాడి నర్సాపూర్కు 20 కోట్లు పట్టని, 25 కోట్లు పట్టని మొదటి టెంపరీ లైన్ ఏ విధంగా చేస్తారో నేనన్న వరగల్ దగ్గర మన వరగల్ మండలంలో మద్దతుపల్లిలో ఉన్నది. ఆ లైన్లు కూడా బాగాలేకుంటే మీరు ఏం చేస్తారంటే అదంతా బాధపడవలసిన అవసరం లేదు. దానికి స్పందించి వారి ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింహరావు గారికి దాన్ని పర్యవేక్షణ చేయమని కూడా ఆజ్ఞ. ఎందుకంటే గోదావరి నీళ్లు కూడా మనకు వస్తున్నాయంటే మరి ఆ కాళేశ్వరం నీళ్లు మనకు వస్తే మరి నర్సాపూర్ తాలూకా కూడా అదృష్టంగా భావిస్తున్నానే. మరి తప్పకుండా ఇంకా మంచి కార్యక్రమాలు చేసినందుకు కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా కనుతోడు కాండవిస్తున్నది మన ఏరియా. మరి కొన్ని ప్రాంతాలేమో కరీంనగర్, నిజామాబాద్ లో కొంత భాగం
మనకు కొన్ని భాగాలేమో బాగున్నాయి. ఆదిలాబాద్ గిన పరిస్థితులలో ఇవాళ సెప్టెంబర్ నెలలో కూడా మనం ట్యాంకర్ల మీద నీళ్లు కొట్టుకునే పరిస్థితి ఉన్నది. కనుక మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు ఇచ్చడానికి కూడా ప్రయత్నం చేయాలి, శక్తుల ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికి పంపిస్తున్నాను.